ప్రతిపక్ష పార్టీ ఎప్పుడు మాట్లాడాలంటే ఒక పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మినిమము 2 ఇయర్స్ వెయిట్ చేయాలి. దాని తర్వాత మా ఏమన్నా లోటుపాట్లు ఉంటే నువ్వు అసెంబ్లీ వేదికగా మాట్లాడవచ్చు, నువ్వు ప్రజాక్షేత్రంలో మాట్లాడుతూ అది డెమోక్రసీ. నీతిని మేము గొంతు వచ్చేయం మేము, కానీ మీరు ఇక్కడ మేము వదిలిపెట్టినాక కూడా మీరు ఒక అబద్ధాన్ని చాలా ప్రచారం చేస్తున్నారు. అంటే ఒక అబద్ధాన్ని 1000 సార్లు చెప్తున్నారు వీళ్ళు, అన్న 1000 సార్లు చెప్తున్నారు అన్న, ఒక్క అబద్ధాన్ని 1000 సార్లు చెప్తారు ప్రజలారా, మీడియా అన్న, బీజేపీ కూడా. నేను మొదలు ఒకసారి చెప్తే మీకు మళ్ళీ మీకు ఓపిక ఉందంటే చెప్తా, క్లారిఫై చేస్తా తెలంగాణ ప్రజలకు కూడా. వీళ్ళిద్దరు పాలల్లే, సింపుల్ గా చెప్తా, బీఆర్ఎస్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అందాం, బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఇద్దరు కూడా పాలల్లే. పగలు కొట్లాడుకుంటారు, అలా కళ్ళు దుకాణం కాడ కూర్చొని కళ్ళు తాగుతారు వీళ్ళిద్దరు. ఇది ఈ అలవాటు అలా పాలల్లో పంచాయతీ అంటే గింతే నల్ల నమ్మకండి. అయితే ఒక నిజాన్ని అబద్ధంగా చేసి కేటీఆర్ హరీష్ రావు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. నాకు డౌట్ వచ్చింది, నాది ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఒక ప్రాక్టికల్ విషయం చెప్తున్నాను నేను, అర్థం కావాలి కాబట్టి మీకు చెప్తున్నాను. నేను ఎవరినో వ్యక్తిగతంగా కేటీఆర్ హరీష్ రావు వాళ్ళు ఇస్తుంటోళ్ళని చెప్పడానికి నేను చెప్తలే, కొంత నాకు మొదటి నుంచి అలవాటు, కొంత ఒక ఏదో ఒక కథ సారాంశంగా వేదిక చేసుకుని నేను చెప్తుంటాను, నాకు అలవాటు అది. అట్లయితేనే నాకు కొంత జనాలకు అర్థమైతే, మీకు కూడా మీడియాకు అర్థమైతే చెప్తుంటా. మా ఊర్లో సంగారెడ్డిలో ఒక వ్యక్తి ఉన్నాడు, నేను నేను ఎన్ని మంచి పనులు చేయను, ఇక ఊరందరూ నచ్చుతుంది అని నచ్చదు. ఇక నేను నా ముందు అట్లే మురుతాడు పోతాడు, రెండోసారి నా భార్య పోతే నా భార్య ముందు అట్లనే తీరుతాడు, అట్లనే మురుతుంటాడు వాడు. నా కొడుకు పోతే అట్లే మురుతాడు, నా మా లీడర్ ఎవ్వరు పోయినా వాడు ఒక ఏడాది నుంచి అట్లనే సతాయిస్తున్నాడు. అరే లేదు నా పని అయిపోయింది అంటే, ఊరంతా అయిపోయింది కదా అని ఊరోళ్ళు కూడా చెప్తున్నారు ఆయనకి. ఎవరికి? ఒక పిల్లగానికి. ఊరోళ్ళందరూ కూడా చెప్తున్నారు, అరే అయిపోయిందిరా నువ్వు, ఆయన ఎందుకు సతాయిస్తున్నావు, ఎందుకు అట్లా ఇది చేస్తున్నావు అని. మళ్ళా అలా దేంట్లో సోషల్ మీడియాలో పెడతాడు, ఈ పని జగ్గరేడు చేస్తలేడు అని. అరే అది అయ్యిందిరా అంటే వానికి ఇప్పుడు వానికి ఎట్లా చెప్పాలో అర్థమైతలేదు. ఇక ఊరంతానేమో ఊరంతా కూడా వాళ్ళు సమ్మేస్తారు, వాళ్ళ కులపోలు కూడా చెప్పారు. వాళ్ళ లాస్ట్కి వాళ్ళ అమ్మను పిలిచిన, వాళ్ళ అమ్మను పిలిచి అడిగినా, ఏమమ్మా అసలు మాకేం అర్థమవుతా లేదు, మరి ఊరంతా శబాష్ అంటుంది, వీడేమో నన్ను మెంట మైండ్ ఖరాబ్ చేస్తున్నాడు, బ్రంత ఖరాబ్ చేస్తున్నాడు, ఏంది వీనికి, మరి వీనికి ఏం ఇప్పుడు ఏంది అమ్మ అంటే, వాళ్ళ అమ్మ అన్నది, లేదు కొడుక నాకు ఇంట్లో కూడా అదే పంచాయతీ వన్ తోటి అన్నది. అదేందమ్మా అని అన్న, ఏం లేదు కొడుక, ఏం లేదా మా వాడు గంజాయి తాగి అట్లా అయిపోయిండు అన్న అదమ్మ. గంజాయి గాంజా తాగి వాడు మైండ్ లేదు ఉంటుంది, అదే చెప్తుంటాడు. ఇక నువ్వు లక్షసార్లు అడిగి అదే చెప్తుంటాడు అని వాళ్ళ అమ్మ అన్నది. అరే నీ అమ్మ మరి ఇప్పుడు ఎట్లా అయి పంచాయతీ ఎట్లాడు వాళ్ళ నాకు ఇప్పుడు. ఒక మంచి పనిని ఊరంతా మెచ్చుకుంటే వీడేమో అది తప్పు తప్పని, ఇప్పుడు సోషల్ మీడియాలో అవతల వాళ్ళకి ఏం తెలుస్తో తెలియదు కదన్నా, ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు మన ఇప్పుడు ఏం తెలుస్తా, జగ్గారెడ్డి మంచోడు అని ఊరోళ్ళు మంచోడు అంటారు, కానీ వీళ్ళేమో సోషల్ మీడియాలో పెట్టారు, వాడేమో సోషల్ మీడియాలో పెడుతున్నాడు జగ్గారెడ్డి ఇట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు అని మనమే చెడు ప్రచారం చేస్తున్నాడు. వాళ్ళ అమ్మ నేనేం చేయాలి కొడుకు, నేనేం చేయాలి జగ్గారెడ్డి, నన్ను ఏం చేయమంటావు, ఇక నా కొడుకు కాబట్టి నేను నరకం చూస్తున్నాను, నువ్వంటే సోషల్ మీడియాలో చూసి నరకం చూస్తున్నావు, కానీ నేను రోజు లేచి నుంచి పన్నదాకా నేను రోజు నరకమే చూస్తున్నాను, ఏం ఇవ్వని చెప్పుకోవాలి నేను ఆమె అన్నది. సేమ్ నాకు ఎట్లా సంగరేట్లు ఉన్నాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి, అట్లా కేటీఆర్ హరీష్ రావు అట్లా జమ్మారు. అంటే తాగినా నేను అడ్డలేను, నాకెట్లా కూడా ఉన్నాడు సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీకి అట్లా వీళ్ళిద్దరు అమ్మాయిరు అని చెప్తున్నా.
వాళ్ళిద్దరికి ఆర్టీసీ కనబడతలేదు, ఆరోగ్యశ్రీ కనబడతలేదు, స్కీములు కనబడతలేవు వాళ్ళకి. ఎట్లా బదిలాం చేయాలి, కాంగ్రెస్ ఎట్లా బదిలాం చేయాలి, కాంగ్రెస్ ఎట్లా పూర్తదల్లాలి, సీఎం రేవంత్ రెడ్డి ఎట్లా బదిలాం చేయాలి, డిప్యూటీ సీఎం క్యాబినెట్ మంత్రులు ఎట్లా బదిలాం చేయాలి అనేది నడుస్తున్నది. తెలంగాణ ప్రజలు నేను అప్పీల్ చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, ఎట్లయితే నాకు సంగారెడ్డిలో కూడా దొరికిండో తెలంగాణలో వాళ్ళిద్దరు అట్లా దొరికిరు. వీళ్ళ ఫేస్ టైంలో వీళ్ళ మాటలు నమ్మకండి. కాంగ్రెస్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి గారు ఆయన మిగతా టీం మా మంత్రులందరూ కూడా మినిస్టర్ సీనియర్ మినిస్టర్స్ అందరు ఉన్నారు. అందరు కూడా చాలా చక్కగా మంచి పరిపాలన రోజు సెక్రటరీలో కూర్చుంటున్నారు, రివ్యూస్ జరుగుతున్నాయి, లోటుపాట్ల మీద రివ్యూస్ చేస్తున్నారు, ఈ రాష్ట్రాన్ని ఫైనాన్షియల్గా ఎట్లా డెవలప్ చేయాలని చర్చిస్తున్నారు, నిపుణుల ద్వారా చర్చ జరుగుతున్నది. 9 ఏళ్లలో ముఖ్యమంత్రి సెక్రటరీలో దొరకలేని ఏ రోజు ముఖ్యమంత్రిని సెక్రటరీలో చూడలేరు, ఈరోజు ముఖ్యమంత్రిని సెక్రటరీలో చూస్తున్నారు, ఉప ముఖ్యమంత్రిని చూస్తున్నారు, మా మంత్రులను సెక్రటరీలో చూస్తున్నారు, జిల్లాల రివ్యూలు అవుతున్నాయి. ఈ 6 పథకాల మీద మండలాలు ఆ నియోజకవర్గాలు మా మినిస్టర్స్ తిరుగుతున్నారు. దయచేసి తెలంగాణ ప్రజలను ఈ ఇద్దరు ఈ బామ్మర్దుల ముచ్చట్లు వినకండి, బీఆర్ఎస్ మాటలు వినకండి, బీజేపీ మాటలు వినకండి, నమ్మకండి. రేపు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అంత హడావిడి చేస్తున్నారు. ఈడేం లేదుగా, ఈడ బీఆర్ఎస్ ఇప్పుడు ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి 12 సీట్లు గెలిపించాలని అప్పీల్ చేస్తున్నాడు తెలంగాణ ప్రజలను. ఇలా 12 రావద్దు, మాకే వస్తే వెనుకకించి బీజేపీ సపోర్ట్ ఇస్తామని బీఆర్ఎస్, బీజేపీ ఇట్లా మేము ఎట్లా గెలం బీఆర్ఎస్ చాలని వాళ్ళు. ఇది ఎంత ఏం లేదు, ప్రజల మీద ప్రేమ కాదు. ప్రజల మీద ప్రేమ ఉన్నాలైతే 9 ఏళ్ళు మీరు ఎందుకు చేయలేదని నేను అడుగుతున్నా. మీరు చేయొచ్చు కదా, మీరు మీకు పవర్ ఇచ్చినాక మీరు ఎందుకు చేయలేరు? మీరు ప్రజలను చీటింగ్ చేసిర్రు, మోసం చేసిర్రు, దగా చేసిర్రు. ఈరోజు దగా పట్టేది ఎవరయ్యా అంటే కేసీఆర్ పాలన తెలంగాణ ప్రజలు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మీ యొక్క మీడియా సహకారంతో ఈరోజు మరి మా యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క పనితీరు ఏ రకంగా జరుగుతుందనే విషయాన్ని కూడా. అచ్చా ఇంకొకటి, మల్లన్న సాగర్ కోసం అన్యాయంగా బలవంతంగా భూములు గుంజుకుంటే ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక రైతు ఇల్లు కూల్చేస్తే అదే ఇంట్లో తిత్తి పేర్చుకొని చనిపోయాడు. ఈ పరిస్థితి కారణమైన హరీష్ రావు కేసీఆర్ల మీద మర్డర్ కేసు పెట్టాలి. మల్లన్న సాగర్ మీద అనేక మంది రైతులు నష్టపోయారు, ఇది ఒక ఎగ్జాంపులే. ఇట్లా ఎంతో మంది రైతులు ఇప్పటికీ మల్లన్న సాగర్ లో భూములు ఇచ్చి మల్లన్న సాగర్ నీళ్ళైతే ఎవరికి రాకపోయా. ఇప్పటికీ ఆ రైతులు వాళ్ళందరూ వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ లేవు, ఇళ్ల జాగాలు లేవు, పైసలు లేవు, ఫుట్పాత్ మీద బతుకుతున్నారు మల్లన్న సాగర్ రైతులు. వాళ్ళ పిల్లలు అదో గత అయిపోయారు, వాళ్ళ చదువులు లేవు, వాళ్ళ పట్టించుకునే నాథుడు లేడు. ఇది పరిస్థితి. దీని మీద కూడా మరి ఇరిగేషన్ మినిస్టర్గా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సీఎం గారు ఈ రివ్యూస్ కూడా నడుస్తున్నాయి. అంచెలంచెల వారి నోటి మాటదారినే అన్ని కూడా మీరు అందరు చూస్తారనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తూ నా యొక్క ప్రెస్ మీట్ని నేను ముగిస్తున్నాను. ఇప్పుడు 420 హామీలు ఇచ్చిన అంతకంటే జూట ఇంకోటి ఉన్నదా? 6 హామీల పథకము అని సోనియా గాంధీ గారు చాలా స్పందికే. నేను ఏమంటున్నా, మత గంజాయికి వీళ్ళకి ఫరక్ లేదని చెప్తున్నా నేను. లేదు, సీరియస్ మ్యాటర్ ఇది. 420 హామీలు ఎక్కడన్నా ఉన్నట్టు మీరు చెప్పగలుగుతారా? 420 ఉన్నాయి. మాట్లాడుతావు నువ్వు 6 ఈ 6 ఇవ్వండి. ఇప్పుడు అట్లా కాబట్టి వంట చేసేటప్పుడు మేము నూనె ఇచ్చులే కదా, నువ్వు అన్ని గసాలు కూసాలు అన్ని కూడా కాపుతావు, అది అట్లాది, అది రొటీన్. అది కూరలు అన్ని అడిషనల్ గా పడతాయి. మీరు రిపోర్టర్లు కూడా ఇట్లా మాట్లాడితే ఎట్లా? మీరు కూడా కూరలో ఇంపార్టెంట్ ఏది?